తాడేపల్లిగూడెం వార్ప్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధియందు ఈ రోజున అమ్మవారి యొక్క అవతారం రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ రోజున అమ్మవారికి ఉదయం నుంచి కూడా మహాలక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం పూజా కార్యక్రమాలని పూర్తయ్యాయి. అలాగే ఉదయం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, అలాగే సాయంకాలం అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ, అలాగే సకల దేవతలను ఆరాధన చేసేటువంటి సర్వతో భద్రమండలార్చన, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన అష్టోత్తర శత కమల హోమము, రుద్రహోమము, చండీ హోమము, నవగ్రహ హోమములు, సుబ్రహ్మణ్య హోమము ఇత్యాది హోమములను చేయబడ్డాయి. అలాగే ఈ రోజున నీరాజనము, మంత్రపుష్పము, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ ఇత్యాది కార్యక్రమాలని కూడా కమిటీ వారిచే ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే రేపు ఉదయము అమ్మవారి అవతారము గజలక్ష్మీ మాత, గజలక్ష్మీ అమ్మవారి గజలక్ష్మీదేవి. కావున రేపు విశేష పూజా కార్యక్రమములుగా రేపు లక్ష బిల్వార్చన, సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లక్ష బిల్వార్చన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ విశేషమైన పూజా కార్యక్రమము అన్నీ కూడా వార్పు రోడ్డు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో చక్కని వేద పండితులతో ఈ పూజా కార్యక్రమాలని నిర్వర్తించబడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి వేద పండితోత్తములు ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అలాగే అందరికీ కూడా పూజా కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశం వార్పు రోడ్డు వర్తక సంఘం వారు కల్పిస్తున్నారు. పేదాధనిక భేదమేమీ లేకుండా ఎవరైనా సరే ఈ పూజ చేసుకుంటాము అని చెప్పి ముందుగా ఉభయదాతులుగా పేరు నమోదు చేసుకున్నట్లయితే వారు వచ్చి పాల్గొనడమే తప్ప పూజా సామాగ్రి అంతా కూడా కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. అలాగే పండితులను ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వారే ఏర్పాటు చేస్తారు. పూజా కార్యక్రమం చేసుకుని వెళ్ళవచ్చు. వాళ్ళందరికీ కూడా చక్కని అవకాశం ఇది. ఈ నవరాత్రుల్లో ఈ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. గత 30 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క వార్పు రోడ్డు వర్త సింహం వారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కమిటీ వారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామండి. Thank you.
ఇంకా పెట్టడం ఎట్లయితే బాగుంటుందో అందరూ బాగుంటుంది.